జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చాను పేదవాళ్ళందరినీ కూడా లక్షాధికారులని కోటీశ్వరుల్ని చేస్తానని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం తప్పితే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేదవాళ్లకి మేలు జరిగిందనేది అవాస్తవం జగన్మోహన్ రెడ్డి మాటలు నీటి మూటలు ఏ పథకం మీదైనా సరే ఏ పథకం మీదైనా సరే తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ రాష్ట్రంలో ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చింది ఒక స్వర్ణ యుగంలాగా చంద్రబాబు గారి పరిపాలన ఆ రోజు ఐదు సంవత్సరాల బడ్జెట్ ఏడు లక్షల కోట్లయితే జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల బడ్జెటే తొమ్మిది లక్షల నలభై వేల కోట్లు అంటే రెండు లక్షల నలభై వేల కోట్లు ఆదాయం పెరిగింది తెలుగుదేశం హయాంలో ఏడు లక్షల ఎనిమిది వేల కోట్లే ఐదు సంవత్సరాలకి బడ్జెట్ ఆదాయం ఉన్నా ఇరవై శాతం సంక్షేమం ఆ రోజు చంద్రబాబు గారి హయాంలో బడ్జెట్ నిధుల్ని ఇరవై శాతం పేదవాళ్ల కోసం బీసీ మైనార్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించినటువంటి స్వర్ణయుగం లాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి అంతా బటన్ నొక్తున్నా బటన్ నొక్తున్నా అంటున్నాడు ఎక్కడా కూడా ఆ బటన్ నొక్కినందువల్ల ఈ రాష్ట్రంలో పేదలందరికీ న్యాయం జరిగే పరిస్థితి ఎక్కడా లేదు ఇవాళ దొంగ బట్టలను నొక్కుతూ జగన్మోహన్ రెడ్డి అవాస్తవాలు చెప్తా ఉన్నాడు పేదవాళ్ళకి ఇచ్చేది గోరంతా చెప్పేది కొండంతా ప్రకటనలకి సాక్షి మీడియాకి వందల కోట్ల రూపాయలు సాక్షి మీడియాకి ప్రకటనల ద్వారా ఇచ్చుకుంటా ఉన్నాడు తెలుగుదేశం హయాంలో ఇచ్చినటువంటి బడ్జెట్ మాకు వచ్చినటువంటి బడ్జెట్ ఫిగర్స్ మీద కానీ ఈ నాలుగు సంవత్సరాల వైసీపీ బడ్జెట్ ఫిగర్స్ మీద కానీ వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి ఎందుకంటే మేము ఇవాళ చెప్తున్నామంటే బడ్జెట్ ఫిగర్స్ని బేస్ చేసుకుని చెప్తా ఉన్నాం ఈరోజు బడ్జెట్ పత్రాలు కానీ సిఎఫ్ ఎంఎస్ కానీ ఈ పత్రాలు కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినటువంటి సంక్షేమం పదిహేను శాతం నిధులు కూడా లేవు అని చెప్తా ఉంది అంటే వైభవం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కింద ఆదాయమో విపరీతంగా పెరిగింది అప్పులము ఐదు రెట్లు పెరిగినాయి రెండు లక్షల కోట్లు చంద్రబాబు గారి ప్రయాంలో ఈ రాష్ట్రానికి అప్పులుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పది లక్షల కోట్ల అప్పులైనయి అటు ఆదాయం పెరిగింది ఇటు అప్పులు పెరిగినాయి పేదవాడికి సంక్షేమం తగ్గింది అంటే ఎంత మాయ చేస్తూ ఉన్నారు తెచ్చినటువంటి అప్పులన్నీ ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ పక్కదారి పడుతున్నాయి ఈ వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి పది లక్షల కోట్ల డబ్బులు ఏమైని గత ప్రభుత్వ హయాంలో కన్నా రెండు లక్షల యాభై వేల కోట్లు ఈ నాలుగు సంవత్సరాల్లోనూ పెరిగినటువంటి బడ్జెట్ నిధులు ఎక్కడికి పోయినాయి ఎవరు జోబుల్లోకి వెళ్ళినాయి నువ్వు పెట్టిన పథకాలు చూస్తే నవ నవరత్నాలని పెట్టావు కానీ ఇచ్చిన ఏమో రెండే రెండు కొత్త రత్నాలు ఇచ్చావు అమ్మఒడేమో పదిహేను వేలు ఇస్తానని పదమూడు వేలు ఇచ్చి మోసం చేశావు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి డబ్బులు ఇస్తాను ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలకి డబ్బులు ఇస్తానని చెప్పి నువ్వు నీ సతీమణి ఊరూరా చెప్పారు ఈరోజు ఒక్క తల్లికి మాత్రమే ఒక అమ్మఒడని చెప్పి పదిహేను వేల అమ్మఒడిని పదమూడు వేలు చేసి ఎనభై లక్షల మంది పిల్లల్ని నలభై లక్షల మందికి ఇచ్చి వాళ్ళ కడుపు కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే మోసపు రత్నాలు అన్ని ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలకే పేర్లు మార్చి గత ప్రభుత్వంలో ఉన్న పేర్లన్నిటిని పేర్లు కొత్త కొత్త పేర్లు పెట్టి ఆసరానో అనో అమ్మఒడి రెండు కొత్త పథకాలు తీసుకొచ్చి దాంట్లో కూడా సగానికి సగం పైగా ప్రజల్ని మోసం చేసి ఇవాళ ప్రజల్ని ఏమార్చాడు జగన్మోహన్ రెడ్డి ఇది లెక్కలు అంకెలు బడ్జెట్ పత్రాలు సీఎఫ్ఎంఎస్ పత్రాలు చెప్తా ఉన్నటువంటి నిజాలు కాగ్ లెక్కలు కానించి బడ్జెట్ లెక్కలు కానించి సిఎఫ్ఎంఎస్ కానీ లెక్కల కానించి చెప్తున్నటువంటి లెక్కలు ఈ వాస్తవమా కాదా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పేదవాడు ఒక బీసీ వడుగు బలహీన వర్గవాడు సొంత కాళ్ల మీద నిలబడేటట్టు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మేలు చేశారు ఒక డ్రైవర్ ఉంటే ఆ డ్రైవర్కి ఒక కారు కొనిచ్చి ఆ కారు ద్వారా ఆ కుటుంబం ఉపాధి పొందుతూ ఆదాయం సృష్టించి ఆ కుటుంబం లక్షాధికారులు అయ్యే విధంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇవాళ ఆ పథకాలన్నింటినీ తీసేసావు ఇవాళ అదే డ్రైవర్కి పదివేలు ముష్టిచ్చి లక్ష రూపాయలు కొట్టేస్తా ఉన్నావు మిత్ర పేరుతో లక్ష రూపాయలు ఇచ్చి డీజిల్ పెంచి ట్యాక్సులు పెంచి గ్రీన్ ట్యాక్స్ పెంచి క్వార్టర్లీ ట్యాక్స్ పెంచి రోడ్డు మీద వెళ్తుంటే ఫోటోలు తీసి వేలకు వేలు ఫైన్లు వేసి వాళ్ళ దగ్గర ఇచ్చేదేమో పదివేలు గోరంతా కొట్టేసేదేమో లక్ష రూపాయలు అంతేకాదు తెలుగుదేశం హయాంలో బిసిఎల్ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను కాపు కార్పొరేషను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గాల్లో ఉన్న పేద వర్గాలకి అటు లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి లక్ష రూపాయలు బ్యాంకు లోన్ ఇప్పించి రెండు లక్షల రూపాయలతో వ్యాపారం చేసుకొని ఆ వ్యాపారం ద్వారా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేస్తే ఇవాళ ఆ కార్పొరేషన్లు తీసేసావు ఆ పథకాలు తీసేసావు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క సబ్సిడీ లోను ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి కాపులకి ఎవరికైనా సరే బ్రాహ్మణులకి ఎవరికైనా ఒక్క ఒక్క లోన్ అన్నా ఇచ్చారని ఆలోచించమని అడుగుతా ఉన్నాం అంతేకాదు అనేకమైనటువంటి పథకాలు అనేక రకాలుగా మోసాలు తెలుగుదేశం హయాంలో రోజున పేదవాడికి జనం నుంచి మరణం దాకా పేదవాడికి పథకాలు ఇచ్చి ఆ రోజున పేదవాడు ఆర్థికంగా నిలబడేదానికి సంతోషంగా ఉండేదానికి అన్నా క్యాంటీన్లు పెట్టాం జగన్మోహన్ రెడ్డి తీసేశాడు పెళ్లి కానుకలు పెట్టి లక్ష రూపాయలు పెళ్లికి ఇచ్చేవాళ్ళం పేదవాళ్ళకి తీసేశాడు పండక్ కానుకలు మూడు పండగలకి రంజాను క్రిస్మస్ సంక్రాంతికి కానుకలు ఇచ్చేవాళ్ళం తీసేశాడు విదేశాలకు వెళ్ళే చదువుకునే పేద విద్యార్థులందరికీ నిధులు ఇచ్చేవాళ్ళం పదిహేను లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు ఇలా ఇస్తే అది తీసేశాడు అంతేకాదు రైతు రుణమాఫీ ద్వారా ఇరవై వేల కోట్లు ఆ రోజు రైతులకి యాభై వేల లోపు ఉన్నటువంటి రైతులకి వన్ టైం సెటిల్మెంట్ కింద అలాగే అన్నదాత పథకం కింద ఐదు వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఇస్తే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పదిహేను వేల కోట్లు రైతుల నోట్లో మట్టి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి పేదల నోట్లో మట్టి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి మహిళల నోట్లో మట్టి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి బీసీల నోట్లో ఎస్సీల నోట్లో అలాగే కాపు బ్రాహ్మణ అన్నీ సామాజిక వర్గాల్లోని పేదవర్గాల నోట్లో మట్టి కొట్టి ఇవాళ ఆర్భాటంగా ప్రకటనలు ఇప్పించుకుంటా ఉన్నాడు సొంత పత్రికకి ప్రభుత్వం ధనంతో వందల కోట్ల రూపాయలు ఇవాళ సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు కడుతూ ఇవ్వనటువంటి సంక్షేమాన్ని ఇచ్చానని చెప్పుకుంటా ఉన్నాడు మేము లెక్కలతో సహా చెప్తాం ఏ పథకంలో ఎంత మోసం చేశాడో ఈ జగన్మోహన్ రెడ్డి పేద వర్గాలని ప్రజల్ని తెలుగుదేశం హయాంలో రోజున యాభై వేల రూపాయలు రైతులకు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముప్పై ఏడు వేలు ఇచ్చాడు దాంట్లో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి ఆ పదమూడు వేల ఐదు కూడా ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర నిధులు ఆరు వేల రూపాయలు కేంద్రం ఇచ్చే మోడీ గారు ఇచ్చే నిధులు అంటే ఎంత ఇస్తానన్నావు ఎంత ఇచ్చావు ఎంతమందికి ఇచ్చావు ఇది రైతుల్ని మోసం చేయటం కాదా ఇది మోసకారి సంక్షేమం కాదా తెలుగుదేశం హయాంలో ఇరవై ఒక్క వేల కోట్లు ఆ రోజు రైతులు ఆదుకోవటం ఆదుకోవడం కోసం రైతుల అప్పులు తీర్చడం కోసం రైతులకు రుణమాఫీ కోసం ఇరవై ఒక్క వేల కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే నువ్వు పదిహేడు వేల కోట్లే ఖర్చు పెట్టి మోసం చేసిన మాట వాస్తవమా కాదా రిలీజ్ చే వైట్ పేపరు మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు అంతేకాదు అమ్మవాడి పేరు మీద పదిహేను వేలు ఇస్తా అన్నాడు సొంత పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సతీపణి భారతీరెడ్డి గారు ఇంటింటికెళ్ళి చెప్పారు మీ మేనమా వస్తున్నాడు మీ ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు ఉన్న పిల్లలకి పదిహేను వేలు ఇచ్చి చదివిస్తాడని చెప్పి అందరూ నమ్మి ఓట్లు వేసారు ఓట్లేసినాక తల్లికి ఒక పిల్లడికే తల్లికి ఒక పిల్లకే అది కూడా పదిహేను వేలు ఇస్తామని పదమూడు వేలు చేతులే పెట్టాడు ఇది మోసం కదా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి నువ్వు ఇచ్చాను ఇస్తానని ఎన్నికల ముందు చెప్పింది ఏంటి ఏం చెప్పావు ఆరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను పదిహేను వేలు రూపాయలు తగ్గకుండా ఇస్తానని చెప్పి ఇవాళ పదమూడు వేలు ఇస్తానని అది కూడా ఐదు సంవత్సరాలకి ఇప్పటికి ఇచ్చిని మూడు అమ్మఒళ్ళు మాత్రమే ఇచ్చాడు మూడు అమ్మవాళ్ళు ఇచ్చి ఇంకా నాలుగు నెలల్లో ఇంటికి వెళ్ళిపోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇంకా ఆ రెండు అమ్మఒళ్ళు ఇస్తాడో ఎగ్గొడతాడో తెలియనటువంటి పరిస్థితి ఇది వాస్తవమా కాదా అమ్మఒడి పేరు మీద పదమూడు వేలు ఇచ్చి నాన్న బుట్టు పేరు మీద యాభై వేల రూపాయలు నేను సంవత్సరానికి పేదవాడి చేతుల్లోంచి పేదవాడి జోబుల నుంచి లాగేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి మేము చెప్తున్నాం లెక్కలతో సహా రైతు రుణమాఫీలో నువ్వు రైతులను ఎంత మోసం చేశావు నీకన్నా తెలుగుదేశం హయాంలో బడ్జెట్ తక్కువ ఉన్నా ఎంత ఎక్కువ ఖర్చు పెట్టింది నువ్వు బడ్జెట్ ఎక్కువ ఉండి ఆదాయం ఎక్కువ ఉండి అప్పులు ఎక్కువ తీసుకొచ్చి ఎందుకు మోసం చేశావు అమ్మఒడి నువ్వు పద్దెనిమిది వేల పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలకి ఇస్తానని వాళ్ళ ఒక్క ఒక్క చైల్డ్కే అని చెప్పి పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఏ విధంగా మోసం చేశావు అలాగే పెన్షన్లు తెలుగుదేశం హయాంలో యాభై నాలుగు లక్షల మంది పెన్షన్లకి మేము రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రెండు వందల రూపాయలు ఉండేది పింఛను వృద్ధులకి వితంతులకి రెండు వందల ఉన్న పింఛన్ని రెండు వేలు పెంచింది ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కదా రెండు వేలు మేము పెంచితే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెడితే మా మేనిఫెస్టో చూసి ఆ మూడు వేలు నేనే ఇస్తానని చెప్పి వైసీపీ మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని నాలుగున్నర సంవత్సరాలు అయింది రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున ఈ నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో ఏడు వందల యాభై రూపాయలు పెంచాడు అంటే రెండు వందల పింఛని రెండు వేలు చేసి చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వందల రూపాయలు ప్రతి వ్యక్తికి పింఛని పెంచితే రెండు వేల పెంచి రెండు వేల ఏడు వందల యాభై నాలుగు సంవత్సరాలు చేసి ఏడు వందల యాభై రూపాయలే జగన్మోహన్ రెడ్డి పెంచి మోసం చేసిన మాట వాస్తవం కాదా ఇవాళ మీ ఇంట్లో నాలుగు వందల యూనిట్లు కరెంట్లు కాలుస్తున్నావు మూడు వందల యూనిట్లు కరెంటు కాలుస్తున్నావు లేదంటే మీకు ముప్పై గజాల్లో సొంతిళ్ళు ఉంది మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు మీ అబ్బాయికి అదు ఉంది మీ అబ్బాయికి స్కూటర్ ఉంది మీ అబ్బాయికి మీ అమ్మాయికి అదు ఉందని చెప్పి ఎన్నో రకాలుగా దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు అని చెప్పి అఫీషియల్గా చూపిస్తూ పద్నాలుగు లక్షల మంది పింఛన్లకి కోత విధించింది జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా ఈరోజు సచివాలయాల చుట్టూ తా పింఛన్ల కోసం తిరిగి 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 వేసికి వేసారిపోతూ ఉన్నారు ప్రజలు వికలాంగులకు లేదు పింఛన్లు వృద్ధులకు లేవు పింఛన్లు వితంతువులకు లేవు పింఛన్లు నువ్వు సిక్స్ స్టెప్ వెరిఫికేషను సెవెన్ స్టెప్ వెరిఫికేషను టెన్ స్టెప్స్ వెరిఫికేషన్ అని చెప్పి ఏదో ఒక విధంగా తెలుగుదేశం ప్రయాంలో అర్హుల్ని గుర్తించి వెతికి వెతికి పింఛన్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వెతికి వెతికి వాళ్ళ పింఛన్లు తీసేయటంలో సఫలీకృతం అయ్యాడు అంతేకాదు పేదలందరికీ తెలుగుదేశం ప్రభుత్వంలో పన్నెండు లక్షల ఇల్లు కట్టించాం పన్నెండు లక్షల ఇళ్ళు పన్నెండు లక్షల ఇల్లు కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఎనిమిది వందల ముప్పై మూడు ఇల్లు కట్టించాడని చెప్పి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కాదు పార్లమెంట్లో చెప్పారు పార్లమెంట్లో రూరల్ హౌసింగ్ కానీ అర్బన్ హౌసింగ్ కానీ సెంటు పట్టాలు కానీ పూర్తి చేసినటువంటి ఇళ్ళు ఎనిమిది వందల ముప్పై మూడు మళ్ళా దీని మీద పేదవాడికి సెంటు పట్టాలని చెప్పి ఏడు వేల కోట్ల రూపాయలు పదిహేను లక్షలకి ఇరవై లక్షలకి భూములు కొని ప్రభుత్వానికి ఎనభై లక్షలకి తొంభై లక్షలకి అమ్మి ఏడు వేల రో ఏడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కొట్టేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం ఇళ్లలో మోసం చేసావు పింఛన్లో మోసం చేసావు అమ్మఒడిలో మోసం రైతు రుణమాఫీలో మోసం ఇది కాకుండా కరెంట్ ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచి యాభై వేల కోట్లు భారం ఇవాళ కరెంట్ ఛార్జీల మీద వేసిన మాట వాస్తవం కాదా ఇవాళ ట్రూ అప్ ఛార్జీలు ఫ్యూయలు ఎఫ్ఎస్ పీపీ సిఏ ఛార్జీలు అని చెప్పి అలాగే అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్లు అని చెప్పి ఎన్ని రకాలైనటువంటి కరెంట్ ఛార్జీలు ఇవాళ ప్రజల రక్తాన్ని తాగుతూ ఉంది ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం పదహారు యూనిట్లు కాల్చినటువంటి వాడికి మూడు వందల రూపాయలు అప్ ఛార్జీలని ఎఫ్ఎస్పి ఛార్జీలని ఇష్టా కరెంట్ ఛార్జీలు పెంచి వాళ్ళ మీద భారం వేస్తే ప్రజలు ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు పథకానికి ఒకేపు సంక్షేమంలో మోసం ఒకేపు పన్నులము చెత్త పన్నులు కరెంటు బిల్లులు అన్ని ధరలు నిత్యావసరకుల ధరలు పాలు పెరుగు ఉప్పు పప్పు నూనె బియ్యం గ్యాస్ బండ్లు అన్నింటి మీద ట్యాక్సులు పెంచేసి ధరలు పెంచేసి సామాన్యుడు పేదవాడు ఈ రాష్ట్రంలో బతకలేని పరిస్థితి ఈ నాలుగున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో వచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేద పేద విద్యార్థులు ఏ ఏ సామాజిక వర్గంలో ఉన్నా వాళ్ళందరికీ కూడా చదివించాలనే ఉద్దేశంతో పదహారు లక్షల మంది పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంటు స్ట్రైట్గా ప్రతి సంవత్సరం వాళ్ళ కాలేజీల అకౌంట్లకి పంపించి వాళ్ళ బ్రహ్మాండంగా చదివిస్తే దాంట్లో ఆరు లక్షల మంది విద్యార్థులకి అనేక కారణాలు చూపించి వాళ్ళు చదువుకోకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఆరు లక్షల కోత పెట్టి ఇవాళ పది లక్షల లోపుకే ఫీజు రిఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం హయాంలో పదివేల నూట ముప్పై కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చెల్లిస్తే ఇవాళ ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఈ విధంగా విడతల వారీగా ఇన్స్టాల్మెంట్స్ వారీగా మొత్తం చదువుకునే విద్యార్థులకి ఆ చదువు అప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ వస్తా లేదా వస్తా లేదా రావడానికి ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేదారులకు తిరిగి సచివాలయాల చుట్టూ కాళ్ళు అరిగేదారు తిరిగి వాలంటీర్ల చుట్టూ కాలలుగా అరిగేలాగా తిరిగి తల్లులు అల్లాడిపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఈరోజు రాష్ట్రంలో ఉందంటే ఎక్కడయా నీ సంక్షేమం అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిది మోసకారి సంక్షేమం రైతులను మోసం చేశాడు యువతను మోసం చేశాడు మహిళలను మోసం చేశాడు రోగులను మోసం చేశాడు బీసీలని ఎస్సీలని మైనార్టీలని కాపుల్ని బ్రాహ్మణుల్ని కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి వాళ్ళ మోసం చేశాడు అంతేకాదు అధికారంలోకి రాకముందు నేను అధికారంలోకి రాగానే దశలవారీగా మద్య నిషేధం విధిస్తానని చెప్పి కోతలు కోశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈరోజు ఆల్ టైమ్ రికార్డ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు మద్యాన్ని ఆల్ టైమ్ రికార్డుగా అమ్మి వచ్చే పాతిక సంవత్సరాల వరకు మద్యం సేవించే తాగు తాగుడు అలవాటు ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ జీవితాలు తాకట పెట్టి పాతికి వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారు మద్య నిషేధం అని చెప్పి లక్షా ఇరవై వేల కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మద్యాన్ని అమ్మింది వాస్తవమా కాదా నీ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి ఎక్సైజ్ ఆదాయం ఎంత వచ్చిందో బడ్జెట్ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి కాబట్టి మద్య నిషేధం మద్యపాన నిషేధం అని చెప్పి ఇవాళ మద్య మహిళల్ని మోసం చేశాడు మద్యం వినియోగదారుల్ని నడ్డి విరిచాడు నలభై రూపాయలు ఉన్న క్వాటర్ బాటిల్ని ఇవాళ రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు చేసి జే బ్రాండ్స్ మద్యాన్ని అనేక పిచ్చి బ్రాండుల్ని పిచ్చి మందుని ఈరోజు ప్రజలకి అలవాటు చేసి ప్రజల ప్రాణాలు వెలకట్టి ఆదాయమే పరమావిధిగా సంపాదించుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు తెలుగుదేశం హయాంలో ఇచ్చినటువంటి పథకాలు బీసీలకి ముప్పై పథకాలు రద్దు చేశాడు ఎస్సీలకి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు ఎస్టీలకు ఇరవై తొమ్మిది పథకాలు రద్దు చేశాడు రైతు సంక్షేమం కోసం పది పదమూడు పథకాలు రద్దు చేశాడు మహిళలకు ఇచ్చే జీరో వడ్డీ కానీ పసుపు గుంకుమ కానీ అలాగే వాళ్ళకి ఇచ్చే పథకాలు పది పథకాలు రద్దు చేసి నూట ఇరవై పథకాలు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వాళ్ళకి దూరం అయిపోయినాయి ఈ ప్రభుత్వం మోస్తకారి సంక్షేమంతో ప్రజల్ని మోసం చేస్తూ ఉంది బటన్ నొక్కుతున్నాడు నిధులు రావట్లా బటన్ నొక్కుతున్నాడు పది మందికో ఇరవై మందికో వెళ్ళి పది రూపాయలు వెళ్ళి వెనక బటన్ నుంచి వంద రూపాయలు లాగేస్తా ఉన్నా పది రూపాయలు చేతికిచ్చి ఈ చేతికిచ్చి ఆ చేతి నుంచి పన్నుల రూపంలో ఇరవై ఐదు రూపాయలున్న పాల ప్యాకెటు ముప్పై ఎనిమిది రూపాయలు అయిపోయింది పెరుగు పెరిగిపోయింది ఎనభై రూపాయలున్న నూనె నూట ఎనభై రూపాయలు అయిపోయింది నలభై ముప్పై ఐదు ఉన్న బియ్యం ఇవాళ యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు అయిపోయింది నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న గ్యాస్ బండ పన్నెండు వందలు అయిపోయింది పెట్రోలు డీజిల్ ఉప్పులు పప్పులు నూనెలు పెరగని వస్తువు ఏదైనా ఉందా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నన్ను అడుగుతా ఉన్నా నీ పరిపాలనలో సర్వస్తం పేదవాడు తినేదానికి తినే వస్తువులు వేసుకునే బట్టలు కానించి అన్నీ కూడా పేదవాళ్ళ మీద భారం అయ్యి మళ్ళా ఇవాళ సంక్షేమ పథకాలు నేను అందరికి ఇస్తానని చెప్పి కోతలు కోస్తున్నటువంటి కోతల రాయుడి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా పేద వర్గాలను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమంలో నిట్ట నిలువున తెలుగుదేశం ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్లు బడ్జెట్ ఆదాయం వచ్చినప్పుడే ఇరవై శాతం నిధులు సంక్షేమాన్ని ఖర్చు పెడితే నాలుగు సంవత్సరాల్లోనే తొమ్మిది లక్షల నలభై వేల కోట్ల ఆదాయం ఉండి ఇవాళ పదిహేను శాతం కూడా ఖర్చు పెట్టలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటమే కాకుండా పన్నుల ద్వారా ఆదాయం పెరిగింది విపరీతంగా ఆదాయం పెరిగింది రెండు లక్షల యాభై వేల కోట్ల ఆదాయం పెరిగింది ఏమైపోయినాయి ఆ డబ్బులు ఎనిమిది లక్షల కోట్ల అదనంగా అప్పులు తీసుకొచ్చావు ఏమైపోయినాయి ఆ డబ్బులు ఇవాళ రాష్ట్ర ప్రజల మీద నువ్వు తీసుకొచ్చిన అప్పులు పది లక్షల కోట్లు గుదిబండగా ఉన్నాయి భారంగా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మోసపు రత్నాల వల్ల ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం మా అందరి జీవితాల్లో వెలుగులు వస్తాయని అనుకున్నటువంటి పేద వర్గాలన్నీ అదో పాతాళానికి వెళ్ళిపోయారు ఇవాళ పాతాళంలో ఉన్నారు నాలుగున్నర సంవత్సరాలు చూశారు ఒక్కడ కూడా మేలు జరగలేదు కాబట్టి జాగ జగన్మోహన్ రెడ్డి సం సంక్షేమం మోసకారి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది గోరంతా చెప్పేది కొండంతా తన సాక్షి పేపర్ల కోసం తన సొంత మీడియాకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవటం కోసమే ఈ సంక్షేమం పనికొస్తుంది కానీ ప్రజలకి ఎక్కడా కూడా మేలు జరగట్లేదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం